టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో రాత్రికి రాత్రి జరిగినటువంటి దస్త్రాల దహనం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు కరకట్ట పైన దహనం అవుతున్నటువంటి ఆ దస్త్రాల్లో ఏముంది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి గత రికార్డులు ఏమైనా ఉన్నాయా, ఈ యొక్క దస్త్రాలను కాల్చినటువంటి వ్యక్తులు ఎవరనేటువంటి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు నమస్తే. నమస్తే సార్. సో చంద్రబాబు గారు సీఎం అవ్వగానే అందరు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు, అన్ని ఫైల్స్ అన్నీ కూడా అలానే ఉండాలని చెప్పేసి. కానీ ఈరోజు పూర్తిగా చాలా వరకు బస్తాల కొద్ది దస్తాలు కాలుతున్నటువంటి పరిస్థితి కరకట్ట దగ్గర. అసలు ఆ దస్త్రాల్లో ఏముంది, ఆ కాల్చివేత వెనక ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు సీఎం అనేటువంటి పొజిషన్ రాకముందరే ఈ దహనం అనేటువంటి ప్రక్రియ మొదలైంది. మనం ఎలక్షన్ రిజల్ట్స్కి ముందర, అంటే పోలింగ్ అయిన తర్వాత ఎలక్షన్ ఫలితాలు రావడానికి ముందర చూస్తే కనుక బహుశా 13వ తారీఖున ఓటింగ్ అయింది, 4వ తేదీ జూన్ 4వ తేదీ రిజల్ట్స్ వస్తుంది. సో ఆల్మోస్ట్ May 21, 22 ఆ తేదీల్లో సిట్ ఆఫీస్లో విపరీతంగా ఫైళ్ళ దహనం, అలానే వాటికి సంబంధించినటువంటి ముక్కలు ముక్కలుగా చింపినటువంటి కాగితాలు ఇవన్నీ కూడా మంగళగిరి సిట్ ఆఫీసు ప్రాంగణం పరిసర అంటే దాదాపు దాని దరిదాపుల్లో గోడ అవతల తగలబెట్టినటువంటి కాగితాల గుట్టలు కూడా బయటకు వచ్చినాయి. సో అది ఒకవేళ గవర్నమెంట్ మారితే కొన్ని కొన్ని కేసులకు సంబంధించి, ముఖ్యంగా సిట్ ఆఫీస్ ఇన్వెస్టిగేట్ చేసినటువంటి కేసులన్నీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి, అలానే ఇంకొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించి, కొల్లు రవీంద్ర ఇట్లాంటి వాళ్ళకి సంబంధించి ఇచ్చినటువంటి నోటీసులు, అరెస్టులు, వారెంట్లు, గొడవలు ఈ అన్నిటికి సంబంధించి ఉన్నాయి. ఆసక్తికరమైనటువంటి పరిణామం ఏంటంటే ఇప్పుడు తగలబెట్టినటువంటి ఫైళ్ళు అన్నీ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ఉన్నటువంటి విభాగాలవి అనేది ఒకటి. రెండవది గనుల శాఖకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇందులో, దానికి సంబంధించినటువంటి దస్త్రాలు కూడా ఈ తగలబెట్టినటువంటి వాటిలో ఉన్నాయి. కొన్ని ఫైళ్ళు ఇంకా తగలబడలేదు, సగం కాలుతుండగానే కొంతమంది స్థానికులు గుర్తించారు. ఎందుకంటే రాత్రివేళ తగలబెట్టారు, మంట పెద్దగా వస్తుందనగానే పరిస్థితి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎండ వేడి మనకు తెలుసు, వర్షం పడినప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ బట్ పక్కన ఉండేటువంటి పూరి గుడిసెలు లాంటి ఏమైనా తగలబడి అంటే పెను అగ్ని ప్రమాదంగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి చుట్టుపక్కల వాళ్ళందరూ అలర్ట్ అయి పట్టుకునే ప్రయత్నం చేసేసరికి తీసుకొచ్చిన వాళ్ళందరూ పారిపోయారు. స్థానిక ఎమ్మెల్యేకి, పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందులో కొన్ని కాలినటువంటి ఫైల్స్లో కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అప్పటి గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఫోటోతో ఉన్నటువంటి కొన్ని దృశ్యాలు, అలానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విజిలెన్స్కి వచ్చినటువంటి ఒక ఫైల్ అయితే కంప్లీట్గా విశాఖపట్నంలో ఎయిర్ పొల్యూషన్కి సంబంధించినటువంటి నివేదిక. అంటే అందులో ఏమి అభ్యంతరకరమైనటువంటి అంశాలు ఉన్నాయి, ఎందుకు ఇంత హడావుడిగా ఆదరాబాదరగా తగలబెట్టారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఇందులో మనం ఒక రెండు విషయాలు గమనించాలి. ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి సమీర్ శర్మ గారికి గత ప్రభుత్వానికి అవినాభావ సంబంధం ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా అన్యోన్య బంధం ఉంది. ఎందుకంటే ఆయన 2022లో బహుశా ఆయన టెన్యూర్ కంప్లీట్, ఆయన చీఫ్ సెక్రటరీగా చేశారు, ఆంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీగా చేసి రిటైర్మెంట్ అయిపోయేటువంటి క్రమంలో ఆయనకు ఒక స్పెషల్ పోస్ట్ క్రియేట్ చేసి అడిషనల్ చీఫ్ సెక్రటరీ హోదా కల్పిస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి చైర్మన్ పొజిషన్ ఇచ్చారు ఆయన. సో అంటే గవర్నమెంట్తో మంచి సంబంధాలు ఉన్నాయనడానికి ఇంతకంటే ఎక్కువ ఇండికేషన్స్ అవసరం లేదు. సో అక్కడ తగలబెట్టినటువంటి ఫైల్స్లో వచ్చిన కొన్ని డాక్యుమెంట్స్ని బట్టి చూస్తే విశాఖలో ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి మనం ఒక విషయం గమనిస్తే, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి గత 10-15 రోజులుగా ఒక చర్చ నడుస్తుంది. స్టీల్ ప్లాంట్ని తీసేసి అక్కడ రాజధాని కట్టాలి అనేటువంటి చర్చ గత ప్రభుత్వం ఆలోచన చేసింది అనేది అందులో ప్రధానమైంది. అది కూడా చీఫ్ సెక్రటరీ స్థాయిలో పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చేసినటువంటి ఆరోపణ. రెండోది ఎల్జీ పాలిమర్స్ అని చెప్పని ఒక సంస్థ ఉంది, ఆ సంస్థ విడుదల చేసినటువంటి లిథియం గ్యాస్, మీథేన్ గ్యాస్. సో దాని వలన జరిగినటువంటి ప్రమాదంలోనే విశాఖలో ఒక పెద్ద ఉత్పాతం జరిగింది, మనకు గుర్తుండే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఏడాదిలో జరిగినటువంటి దుర్ఘటన, అందరూ చనిపోయిన తెల్లవారుజామున చనిపోయిన వాళ్ళకి 1,00,000 రూపాయల పరిహారం ఇచ్చారు. అది కూడా చాలా గొప్పగా ఇచ్చారు. అంటే పరిహారం ఇచ్చేటువంటి విషయంలో కూడా అనూహ్యమైనటువంటి పరిహారం ఆ సమయంలో ఎవరు కూడా ఊహించి ఉంటారు. బహుశా 20 లక్షలు ఇస్తారు, 30 లక్షలు ఇస్తారు, లేదు 10 లక్షలు ఇస్తారు, 50 లక్షలు ఇస్తారు అనుకోండి. బియాండ్ ద లైన్స్ వెళ్ళి ఆయన 1,00,000 రూపాయలు వాళ్ళకి పరిహారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ చూస్తే విశాఖ చుట్టుపక్కల జరిగినటువంటి కొన్ని వ్యవహారాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ, దానికి సంబంధించినటువంటి నివేదికలు కానీ ఈ దసరాల్లో ఉన్నట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. విశాఖ ఎయిర్ పొల్యూషన్ పైన చేసినటువంటి ఒక రిపోర్ట్నే తగలబెట్టేశారు. సో అది ఎందుకు తగలబెట్టారు అనేది కూడా తేలాల్సినటువంటి అంశం. సో గనుల శాఖకు సంబంధించినటువంటి ఫైల్స్ చాలా ఉన్నాయి. గనుల శాఖ
అటవీ శాఖ ఇవన్నీ ఇప్పుడు ఎవరు చూస్తున్నారు, అప్పుడు ఎవరు చూశారు? ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఒక విషయం అబ్జర్వ్ చేస్తే, గనుల శాఖ కొల్లు రవీంద్ర గారి పరిధిలో ఉంది. ప్రస్తుతం కొల్లు రవీంద్ర గారు కూడా యాక్టివ్గా ఆయన మినిస్ట్రీలో ఉన్నటువంటి గతంలో జరిగినటువంటి వాటిపైన ఫోకస్ పెడుతున్నారు. దానికంటే ఎక్కువగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వచ్చేసి పర్యావరణ విభాగం, అంటే పవన్ కళ్యాణ్ గారి కంట్రోల్లో ఉంది. గత కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల క్రితం చేసినటువంటి ఒక ప్రకటన, కాకినాడలో చేసినటువంటి ఒక ప్రకటన చూస్తే, నేపాల్లో ఎర్రచందనం దొంగలను పట్టుకున్నారు పోలీసులు, దాని ఆనవాళ్ళు ఎక్కడున్నాయనేది అన్వేషణ చేస్తే ఇక్కడ మన చిత్తూరు జిల్లాలో తిరుపతి దగ్గర తేలింది. అందులో ఎవరున్నారని ఇద్దరు తండ్రి కొడుకుల పేర్లు కూడా చెప్పారు ఆయన. అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నేతృత్వం వహించినటువంటి శాఖలకు సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ కూడా ఈరోజు తగలబడి నడివీధిలో కనిపించినటువంటి దృశ్యాలు. సో ఏం జరిగింది గత ప్రభుత్వ హయాంలో, ఏ రకమైన, ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇవాళ కడప జిల్లాలో ఎర్రచందనం దొంగలను పట్టుకున్నారు. చాలా కాలం తర్వాత, ఒక బహుశా మనం ఒక 3-4 ఏళ్ల తర్వాత చూస్తున్నట్టున్నాం ఎర్రచందనం దొంగలు. ఇదివరకు ప్రతి సందర్భంలో వచ్చేవి, ఒక కనీసం ఒక 3 నెలలకు ఒకసారైనా కానీ ఎక్కడో దగ్గర లోడ్లు లారీలు దొరికేవి. బట్ ఒక 2-3 సంవత్సరాల నుంచి అసలు ఎక్కడా కూడా పట్టుకున్నటువంటి ఆనవాళ్లే లేవు. 2 రోజుల క్రితం మొదటిసారిగా తిరుపతి కోర్టు, బహుశా తిరుపతి కోర్టు అనుకుంటా, ఒక ఎర్రచందనం అక్రమంగా కట్ చేస్తున్నటువంటి, నరుకుతున్నటువంటి వాళ్ళు, తరలిస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి 3-4 శిక్షలు వేసింది. 6 నెలల జైలు శిక్ష, 1,000 రూపాయల జరిమానాలు. ఫస్ట్ టైం నిన్నే దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ వచ్చింది. ఇవాళ కడప జిల్లాలో ఎర్రచందనం దొంగలు అక్రమంగా దాచిపెట్టిన సరుకును పట్టుకున్నారు. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు జరుగుతున్నాయి, ఎవరి శాఖలో ఉన్నటువంటి ఆదేశాల మేరకు అధికారులు పనిచేస్తున్నారనేది కూడా ఒకసారి మనం ఆలోచించాల్సి ఉంటుంది. సో రేపు రెడ్ హ్యాండెడ్గా విత్ ఎవిడెన్సెస్తో దొరికితే కనుక ఖచ్చితంగా జైలు పాలయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రభుత్వం మరి 4 రోజులు అవుతుంది, అంటే కొత్త ప్రభుత్వం ఏదొచ్చినా కూడా గత అధికారులు పాత ప్రభుత్వానికి ఒత్తాసగా ఉండేటువంటి వాళ్ళని మార్చి కొత్తగా వచ్చిన ప్రభుత్వాలకి అనుకూలంగా పెట్టుకుంటారు. 4 రోజులు టైం అయినా కూడా ఇంకా ఆ రికార్డుల దహనం అవుతున్నాయంటే గత ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళకి సపోర్ట్గా ఉండేటువంటి అధికారులు ఇంకా స్టిల్ ఉన్నారంటారు ఈ ప్రభుత్వం? ఇంకా ఉన్నారనే మాట మనం కాదు, లోకేష్ గారు మొన్న లోకేష్ గారు 1వ తారీఖున మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఎదురుగానే చెప్పారు, అధికారులు ఇంకా మారలేదు, ఇంకా పద్ధతులు మార్చుకోవట్లేదు, అదే తరహాలో వెళ్తున్నా. అంటే ప్రభుత్వ వ్యవస్థ అనేది ఒకరిగా దాదాపు 10 నుంచి 15 లక్షల మంది డైరెక్ట్గా వర్క్ చేసేటువంటి సిబ్బంది ఉంటారు, ఇంకా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థల్లో పనిచేసేటువంటి సిబ్బందిని కూడా ఇంకో 10-15 లక్షల మంది మనం లెక్కేయాల్సి ఉంటుంది. సో ఎంతమంది పనిచేస్తున్నారు అనే దాని మీద ఇక్కడ ఎవరిని వీళ్ళు కరప్ట్ చేయగలిగారు, ఎవరిని తమకు అనుకూలంగా మలుచుకోగలిగారు అనేది కూడా ఆధారపడి ఉంటుంది. మొత్తం వ్యవస్థ మొత్తాన్ని కూడా తీసేసి కొత్త రక్తాన్ని ఎక్కించడం అనేది ఎవరికి సాధ్యం కాదు. కాకపోతే ఏంటంటే, కీలకమైనటువంటి పొజిషన్స్లో తమ ఫిలాసఫీని ముందుకు తీసుకెళ్ళాలి, తమ పాలసీని అమలు చేయగలిగేటువంటి అధికారులు మాత్రం తీసుకొస్తారు. కింది స్థాయి స్టాఫ్ మళ్ళీ అలా పాత కథలో ఉన్నవాళ్ళే ఉంటారు కదా, వాళ్ళందరిని ఒకేసారి మార్చేయడం అనేది సాధ్యం కాదు. ప్లస్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్, ఇప్పుడు ఒక డ్రైవర్ దొరికాడు, డ్రైవర్కి ఏం తెలుసు, నాకు తెలియదు మా సార్ తీసుకెళ్ళి తగలబెట్టమన్నారని చెప్పని చెప్తున్నారు. అతను ఒక పేరు కూడా చెప్పారు. సో అది అతను నిజం, అది ఇంకోటి అతను మద్యం మత్తులో ఉన్నాడు, అతను తాగి చెప్పాడా ఏంటి అనేది కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తేడాల్సినటువంటి అంశం. కాబట్టి ఒక కన్క్లూజన్కి ఇమీడియట్గా రాలేకపోయినా కానీ దొరికినటువంటి ఎవిడెన్సెస్ ఆధారాలను బట్టి చూస్తే కనుక ఇది ఒక చాలా సీరియస్ కాన్స్పిరసీ ఉంది దీని వెనకాల, మామూలు విషయం కాదు. ఇది చాలా పెద్ద పెద్ద అంశాలతో, పెద్ద పెద్ద మనుషులతో ముడిపడి ఉన్నటువంటి వ్యవహారాలు ఉండబట్టే అంత సీరియస్గా తగలబెట్టినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఒకవేళ అవేం పెద్ద అంత కాన్ఫిడెన్షియల్ కాదు, అంత అవకతవకలకు సంబంధించిన పత్రాలు కాదు, అవుట్డేటెడ్, కాలపరిమితి దాటినటువంటి దసరాలు తగలబెడతామంటే కొత్తగా బాధ్యతలు తీసుకున్నటువంటి అధికారులు వాటిని జాగ్రత్త చేసి చేపిస్తారు. ఇలా రహస్యంగా రాత్రిపూట తెచ్చి తగలబెట్టాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి సీరియస్ యాక్షన్ అయితే ఉండి తీరుతుందని అనుకుంటున్నాం. ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్గా చేస్తారు. అంటే ఎవిడెన్సెస్, ఇంకోటి ఆ ఫైళ్లలో ఓన్లీ దస్త్రాలు, కాగితం ఫైల్స్ మాత్రమే కాదు, కొన్ని హార్డ్ డిస్క్లు కూడా సేకరించారు. కొన్ని హార్డ్ డిస్క్లు కూడా అక్కడ మంటల్లో వేసి తగలబెట్టారనేది సాక్షులు చెప్తున్నటువంటి మాట, ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి మాట. సో అది నిజంగా హార్డ్ డిస్క్లు ఏమైనా ఉన్నాయా, ఒకవేళ ఉంటే అందులో ఏం డేటా ఉంది అది కూడా ఇంపార్టెంట్. సో ఆ డేటా రికవరీ చేయడం సాధ్యం అవుతుందా లేదా, హార్డ్ డిస్క్లు కానీ, పెన్ డ్రైవ్లు కానీ, మెమరీ కార్డులు కానీ ఏ ఉన్నా కానీ ఒకవేళ మంటలో వేసి తగలేస్తే అది రికవర్ కాకపోతే ఏముందనేది తెలియదు. సో ఇప్పుడు ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి అనుకునేటప్పుడు యాక్షన్ వేరేగా ఉంటుంది, ఎవిడెన్సెస్ లేవనుకునేటప్పుడు యాక్షన్ స్లోడౌన్ అవుతుంది. సో ఒక రకంగా చర్యల నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రతిచర్యగా దీన్ని చూడాలా, ఎవరు దీనికి బాధ్యత వహిస్తారనేది చూడాలి. ఫైల్లో తగలబెట్టి, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫోటో ఉన్న ఫైల్ తగలబెట్టారంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్తేనే చేశారని చెప్పలేము మనం, ఎందుకంటే ఆ ఫైల్లో ఆయనకు సంబంధించినవి కూడా ఉండొచ్చు, ఇంకొంతమంది మంత్రులకి కూడా డేటా ఉండొచ్చు.
వాళ్ళు ఏదో తగలబెట్టి ఉంటారు, నాకేం సంబంధం అని ఆయన అంటారు. కానీ ఫైల్లో ఏముంది అనేటువంటి దాని మీదే ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో చాలా కాలంగా అంటే చంద్రబాబు నాయుడు గారు 2014లో వచ్చిన తర్వాత బహుశా ఏడాది ఏడాదిన్నరలోనే అక్కడ ఈ ఆఫీస్ సిస్టమ్ తీసుకొచ్చారు. మొత్తం కూడా ఎలక్ట్రానిక్ ఫైలింగే నడుస్తుంది. సో ఎంత పెద్ద ఎత్తున పేపర్ డాక్యుమెంటేషన్ ఎందుకు చేశారు అది కూడా తెలియాలి. సో ఆ డాక్యుమెంటేషన్ చేయడానికి రీజన్స్ ఏంటి, వాటిని ఇప్పుడు ధ్వంసం చేయడానికి రీజన్స్ ఏంటి, ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అంశాలు. ఏదైనా కానీ ప్రభుత్వం మారిన తర్వాత, ప్రభుత్వం మారుతుందని సందేహం వచ్చినప్పుడు, మారిన తర్వాత, ఇప్పుడు కూడా ఇంకా రిజల్ట్ వచ్చి కరెక్ట్గా 4 రోజులు రిజల్ట్ వచ్చి వీళ్ళు బాధ్యతలు స్వీకరించడానికి ఇంకో 4 రోజులు టైం తీసుకున్నారు. కానీ రిజల్ట్ వచ్చి సరిగ్గా 4 రోజులు అవుతుంది. 4 రోజులు గడిచినా కానీ ఇలా మీరు అన్నట్టుగా కార్యాలయాల్లోంచి ఫైళ్ళు బయటకు తీసుకొచ్చి యథేచ్ఛగా తగలబెట్టేటువంటి వాతావరణం ఉంది అంటే అడ్మినిస్ట్రేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఎంత విజిలెంట్గా ఉంది అనే దానికి కూడా ఇక్కడ ప్రశ్నార్థకమైనటువంటి అంశం ఒకటి కనిపిస్తుంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ మీద, అలానే అటవీ శాఖ మీద విస్తృతంగా సమీక్షలు జరుపుతున్నారు, తనిఖీలు చేస్తున్నారు. ఆయన మంత్రులు కూడా నాదెల మనోహర్ గారు పట్టుకున్న విషయాలు కానీ, గోడౌన్లో బ్లాక్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి రైస్ ఎగుమతులకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ఇవి కూడా చాలా సీరియస్ ఎలిగేషన్స్. అలానే టూరిజం శాఖ పరిధిలో జరిగినటువంటి అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, వీటన్నిటికీ సంబంధించి అసలు ఫైల్ ప్రాసెసే లేదంటున్నారు. సో ఫైల్ ప్రాసెస్ లేకుండా జరిగినటువంటి అంశాలపైన చర్యలు ఏ విధంగా ఉంటాయి, అది కూడా ఆ సంబంధిత శాఖ క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. బహుశా ఒక రకంగా జనసేన నాయకులు లేదా పవన్ కళ్యాణ్ దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి శైలికి భయపడే అవకతవకలు ఉన్నటువంటి ఫైల్స్ అన్నింటినీ బయటకు తీసుకొచ్చి తగలబెట్టారా అనేటువంటి సందేహం కూడా ఉంది. కానీ ఇంత సీరియస్గా మినిస్ట్రీ పనిచేస్తున్నటువంటి తరుణంలో ఫైల్స్ అసలు బయటికి ఎలా వచ్చినాయి అనేది చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అంశం. ఇప్పటికే చాలా నామినేటెడ్ పోస్టులు అన్నింటిలో రిజిగ్నేషన్స్ ఇచ్చారు, వాళ్ళు పదవుల నుంచి తప్పుకున్నారు. సమీర్ శర్మ గారు కూడా ఆ పదవి నుంచి తప్పుకున్నారు, కానీ ఆయన ఆదేశాల మేరకు తగలబెట్టామని చెప్తున్నారు. సో పదవి నుంచి తప్పుకున్న వారి ఆదేశాలను ఇంకా అమలు చేసేవారు అక్కడ ఉన్నారా, అది ఏంటి అనేది బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఆ సంబంధిత శాఖ మీద చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ సార్. అది ప్రస్తుతం కరకట్ట వద్ద నెలకొన్నటువంటి దస్త్రాల దహనానికి సంబంధించిన అంశం అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ఆ దస్త్రాలని కాల్చమని చెప్పింది ఎవరు, అంత భారీ ఎత్తున దస్త్రాలని కాల్చడానికి గల కారణాలు ఏంటి, ఆ దస్త్రాలలో ఎలాంటి లొసుగులు ఉన్నాయి, వివరాలు ఉన్నాయి అనేటువంటి విషయం అయితే ఇప్పుడు విచారణలో బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.